फाइव फोर थ्री टू वन जीरो। ओके माय डियर मास्टर्स, अंदर रेंडु चेतुलनु विडिचि नेम्मदिगा रेंडु कळ्ळ मीद उंचुकुंदाम। मूडु क्षणाल पाटु మూడు రెండు ఒకటి సున్నా మీడియర్ ఫ్రెండ్స్ అందరం రెండు కళ్ళ మీద నుంచి రెండు చేతి వేళ్లను నెమ్మదిగా తీసివేస్తూ ధ్యానం నుంచి సాధారణ స్థితికి వస్తాము. అందరికీ శుభోదయము, నమస్కారము. ఈ యొక్క భాగవతము జూమ్ కార్యక్రమానికి సాదర స్వాగతము. మరి మొదటగా మనందరి జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ మరియు ఆదిశంకరాచార్యుల వారు మరియు వేదవ్యాస భగవానుల వారు, స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణార్యుల వారు, విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్రాల వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పితామహ డాక్టర్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, మరి ఈ యొక్క భాగవతం ప్రవచనకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారి మరియు వారి ధర్మపత్ని అయినటువంటి మాతృశ్రీ రత్నమ్మ మేడం గారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, మరియు ఈ యొక్క జూమ్ సెషన్లో పాల్గొంటున్నటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం గతంలో భాగవతము గజేంద్ర మోక్షము మరియు గోపికల వస్త్రాపహరణము అనేటువంటి ఘట్టాలను అందులోని జ్ఞానాన్ని తెలుసుకున్నాము. మరి గత రెండు వారాలలో ప్రహ్లాద చరిత్ర అన్నటువంటి ఘట్టాన్ని తీసుకొని అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాము. ఈరోజు మూడవ భాగము ఈనాటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ప్రవచనకర్తలైనటువంటి బ్రహ్మశ్రీ శ్రీ శివానంద స్వాముల వారు నేను మనకు అనుగ్రహ భాషణం చేయవలసిందిగా నేను సవినయంగా వేడుకుంటున్నాను. ఓకే సార్. ఓం శ్రీమద్గురో నిఖిల వేద శిరోని కూడా బ్రహ్మాత్మ బోధ సుఖ సాంద్రతనో మహాత్మన్ స్వాత్మావబోధక పరేష నమో నమస్తే. వేద రహస్యములెల్ల సాధనలో చూపినట్టి సద్గురుమూర్తిన్ వేదాంత లక్ష్మణార్యుల పాదంబుల నిమ్మనంబున బాయక గొల్లుతున్. అలాగే విశ్వవ్యాప్త పిరమిడ్ ధ్యాన కేంద్ర వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ, పిరమిడ్ మాస్టర్లందరికీ ఆత్మస్వరూపులందరికీ ఇవేన వందనములు. ఓం మాధవా కేశవా మధుసూదనా, మాధవా కేశవా మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి యూయం. మాధవా కేశవా మధుసూదన వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదర నిరుద్ధ దైవ పుండరీకాక్ష నామాశ్రయాదీశ నమో నమో. మాధవా కేశవ మధుసూదన మహిత జనార్దన
मत्स्यकूर्म वराह महिता जनार्दन मत्स्यकूर्म वराह सहज भार्गवा पुत्र जयतु रंग कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम विहिता विज्ञान श्री वेंकटेश शुभकरम अहमिव तव पददास्यम अनिमिषं भजामि माधवा केशवा मधुसूदना गता రెండవ భాగంలో మనము చివరిగా తన దితి తల్లితో హిరణ్యకశిపుడు ఏం చెప్పారు అన్న దాంతో చివరిలో ఉన్నాము. నిరాగార నివిష్ట పాంతుల క్రియన్ నిక్కంబు సంసార సంచారు ఒత్తురుగూడి విత్తురు సదా సంగంబు లేదొక్కచో చురుల్ వోయిడి త్రోవన్ భోయను భవత్సునుండు తల్లి మహాశురుండా తండు తద్వియోగమునకున్ శోకింపని కేటికిం అని చెప్పుకుంటూ చివరిలో తన తల్లితో ఓదారుస్తూ ఆ మాటలను తల్లి పాంతులు అంటే బాటసారుల్లాగా ఈ జగత్తు అనే పందిరిలోకి వస్తూ ఉన్నాము. ఈ జీవులు అందరము వచ్చిన వారు ఉండి తరువాత ఎప్పుడు కాలం ఆసన్నం అవుతుందో అప్పుడు తిరిగి వెళ్ళిపోవలసిందే. ఈ వాక్యాన్ని ఎలా తన పెద్ద కొడుకు చెబుతూ ఓదారుస్తూ ఉన్నాడో మనం గ్రహించుకోవాలి. ఇదంతా కూడా పోతనామాత్యుల కలం నుండి సత్యం యథార్థం తత్వం తెలుపుతూ భాగవతంలోని ఈ చిన్న పద్యం ద్వారా ఇది అందరి మనకు మేలుకొలుపు లాంటిదే. కాబట్టి ఇది చలవు పందిరి అనుకోండి, చలివేంద్ర అనుకోండి, దాహంతో వచ్చాము అనుకోండి, ఏదో ముక్తిని పొందాలి, అతి దుర్లభమైన మానవ జన్మ లభించింది, వచ్చిన తర్వాత మనమేం చెయ్యాలి, మనమందరం కూడా ఆ ఆలోచనలో ఉండాలి. ఉన్నతమైన అతి దుర్లభమైన 84 లక్షలలో జీవరాశుల్లో ఈ జన్మ లభించినందులకు మన కర్తవ్యం ఏమిటి, మనం ఏ పంథాలో నడవాలి, ఏ సత్సంగంలో కూడుకొని వారి ప్రవచనాలను వినాలి, ఎలా ధ్యానం చేస్తూ మనస్సును నిలకడగా ఎలా ఉంచుకోవాలి, దాని ద్వారానే మన జ్ఞానం కూడా. Definitely our mental power and remembering capacity, it will improve those who are meditated, involving in the meditation. అన్నది పూర్వీకులు కానివ్వండి, మహర్షులు కానివ్వండి, అనుభవం వచ్చిన తర్వాత బోధించిన ఆ మహాత్ముల వచనాలని ఎప్పుడూ మనం మరవకూడదు. కాబట్టి వచ్చాము, కలిసి ఉన్నాము, విడిపోతాము. ఎవరైనా అంతే, సృష్టిలో సృష్టింపబడింది అంటే ఆ సృష్టిలోనే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవలసిందే. ఈ పంచభూతాలు కానివ్వండి, ఏవైనా కావనండి, సృష్టించబడిన ప్రతి ఒక్కటి కూడా తన్నశ్యం, అది తిరిగి నశింపవలసిందే. ఇటువంటి మహావాక్యాలని కూడా ఈ పద్యం ద్వారా తెలుపుతూ, కాబట్టి నీకేటికిన్ దుఃఖంబో అంటే నీకెందులకు శోకం తల్లి, ఈ శోకాన్ని విరమించుకో అంటూ చివరిగా చెప్పిన మాటలు పోయిన సెకండ్ ఎపిసోడ్. ఇక కంటిన్యూవేషన్గా ఇంకా బోధిస్తూ ఉన్నారు హిరణ్యకశిపుడే. హిరణ్యకశిపుడే ఇప్పటి నుంచి సుయజ్ఞోపాఖ్యానము అంటారు ఈ భాగాన్ని. ఈ చిన్న భాగాన్ని సుయజ్ఞోపాఖ్యానము అంటారు. ఇవి ఈనాటి సెషన్లో, రాబోయే నెక్స్ట్ వీక్ సెషన్లో మనం 2 సెషన్లలో కంప్లీట్ చేసుకుందాం. ఆ తరువాతే హిరణ్యకశిపుడు తపస్సులోనికి వెళ్తాడు, అప్పుడు ప్రహ్లాదుడి జననం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని, దీన్ని ఏమన్నారు అంటే
ప్రేత బంధు యమ సంవాదము అన్నారు. ప్రేత బంధు, హిరణ్యాసుడు చనిపోయాడు, ప్రేతం బంధు, బంధువర్గం, తల్లి కానివ్వండి, అలా తమ్ముడి భార్యలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా అలా ప్రేత బంధు యమ సంవాదము అన్న ఇతిహాస కథను చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు హిరణ్యాక్షుడు, పెద్ద కుమారుడు ద్వితీయకి హిరణ్యకశిపుడు. ఐఎమ్ ఎక్స్ప్లెయిన్, సారీ, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు తమ్ముడు, హిరణ్యకశిపుడు అన్నయ్య. కాబట్టి ముందు తమ్ముడు గతించాడు, అన్న ఓదారుస్తూ ఉన్నాడు తన తల్లిని. కాబట్టి సుయజ్ఞోపాఖ్యానం అన్నా, ప్రేతబంధు యమ సంవాదం అన్నా, రెండు ఒక్కటి అని గుర్తుంచుకోవాలని నేను ఆ టైటిల్ గురించి మాత్రమే మీకు విశదపరిచాను. ఇది ఎవరి కథ అంటే, ఉసీనర దేశం ఉండేది. ఉసీనర దేశంలో అప్పట్లో రాజులే రాజ్యాలు పరిపాలిస్తూ ఉండేవారు. అతడి పేరు సుయజ్ఞుడు, అందుకే దీనికి సుయజ్ఞోపాఖ్యానము అన్న పేరు కూడా వచ్చిందని గుర్తుంచుకొని, రాజులన్న తరువాత శత్రురాజుల చేత పోరాటాలకి యుద్ధాలకి దిగడం అప్పట్లో అది ఉండేది. రాజ్యాలను లోబరుచుకోవడము లేక ఆ రాజును చంపడము ఇలా చేస్తూ ఉండేవారు. అటువంటి సుయజ్ఞుడు ఒక యుద్ధంలో శత్రువుల చేత మరణించాడు. ఆ మరణించిన అతని చుట్టూ ఆ జీవం లేని ఉసీనర రాజును అతని భార్యలు చుట్టుముట్టి ఏడుస్తూ రోధిస్తూ ఉన్నారన్నమాట. వారు ఎలా ఉన్నారు అంటే, వారి జుట్టు అంతా విరబోసుకొని మెల్లో ఆ మాలలు అంటే బంగారు కానివ్వండి, అవి కూడా కొన్ని తెగిపోయి ఎలా అంటే వాళ్ళు గుండెలకు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు, అంత దుఃఖిస్తూ ఉన్నారు, అంత శోకిస్తూ ఉన్నారు. అలా ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు ఏమంటున్నారు, ఓ నాథ, మీరు వెళ్ళిపోయారు, ఈ దేశ ప్రజలని, పుత్ర సమూహాన్ని, సోదరులను, స్నేహితులని, మమ్మల్ని విడిచి వెళ్ళారు, ఇక మా గతి ఏంటి, మేము ఎలా జీవించాలి. కాబట్టి మేము ఈ దినమే, అప్పట్లో సతీ సహగమనము అనేది ఒకటి ఉండేదండి, ఎందుకంటే రాజస్థాన్లో ఆ ఉదయపూర్ పక్కన పట్టణంలో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పారు, అక్కడ 50-60 మంది చనిపోయారు ఒకే మారు. అక్కడ అప్పుడున్న ఆ రాజులు, వారి భార్యలు, అది నాకు గుర్తుకొచ్చింది. ఎప్పుడైతే అక్కడ అలాగే వీరు కూడా రోధిస్తూ ఉన్నారన్నమాట, ఇక మా గతేంటి, ఇలా మేము అగ్నిమంటల్లో ఆహుతయి నీలో చేరిపోతాం, నీలో చేరిపోతాం అంటూ శోకిస్తూ ఉన్నారన్నమాట. అలా సూర్యాస్తమం కావస్తూ ఉంది, సూర్యుడు ఇంకా వెళ్ళిపోతూ ఉన్నాడన్నమాట. ఆ సమయంలో యమధర్మరాజు బాల బ్రాహ్మణుని వేషం ధరించాడు. యమధర్మరాజుగా వస్తే వారికి సాంత్వనావచనాలు కానివ్వండి, తత్వజ్ఞానాన్ని కానీ, యథార్థాన్ని కానీ బోధించలేరు కదా. కాబట్టి ఆ యమధర్మరాజే బాల బ్రాహ్మణుని వేషంలో వచ్చేసి వారితో ఇలా అంటున్నాడు, ఏమంటున్నాడు, మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము, మచ్చిక వీరికెల్ల బహు మాత్రము చోద్యము, దేహి పుట్టు చుంజతుచుండంజూచెదరు. ఆ దేహి, దేహదారియే, ఈ దేహముతో ఈ శరీరంతో వస్తూ ఉన్నారు, ఇది అందరూ చూస్తూనే ఉన్నారు. చావక మానిడి వారి భంగి, చావక మానిడి వారి భంగి, నీ చచ్చిన వానికే చెదరు, చావున్న కొల్లక దాగవచ్చునే, ఎచ్చటన్ బుట్టెన చటికి నేగుట, నైజము ప్రాణికోటికి. ఈ ప్రాణులు, ఈ జీవులు ఎక్కడి నుంచి వస్తారో, ఎవరి
దేవుని వల్ల వచ్చారో అక్కడికి వెళ్ళక తప్పదు, తిరిగి ఎక్కడి నుంచి వస్తే అక్కడికే చేరుకోక తప్పదు అంటూ ఈ పద్యం ద్వారా యమధర్మరాజు బోధిస్తూ ఉన్నారు. ఇందులో కూడా ఎంత వేదాంత సూక్తి ఉందండి. ఇది మానవుల నైజం, పుట్టినవారు తోడుతూ తనతో కూడా ఉండి ఏదో ఒకనాడు మరణిస్తే ఆ దుఃఖాన్ని ఆపుకోలేక, ఇది మానవ నైజం అన్నారు. ఇది సహజ గుణం, సహజ గుణమే. ఇటువంటి వాక్యాల్ని చక్కగా వివరిస్తూ చచ్చిన వారికి ఏడ్చరు చావక మానుడు కదా, ఈ జ్ఞానాన్ని వాళ్ళు అప్పుడు అప్పటికి మర్చిపోతూ ఉన్నారు. అలా ఎవరైతే కలిసి ఉండి విడిపోతారో అప్పుడు బాధ అన్నది ప్రతి జీవికి కూడా ఉంటుంది, మనలోనే కాదు పుష్పక్షాలల్లో కూడా ఉంటాయి. ఒక కోతి చనిపోయిందంటే ఆ చుట్టూ ఎన్ని కోతులు చేయాయో కూడా ఇప్పుడు తక్కువయ్యాయనుకోండి, నేను చూసేవాడిని పిల్లప్పుడు కూడా. కాబట్టి ఎప్పుడైతే మనము మక్కువ అన్నది పెంచుకుంటామో, ఈ మక్కువ అన్నది భ్రాంతి జ్ఞానము అంటారు, ఈ భ్రాంతి జ్ఞానము చేతనే మనం ఇలా రోధిస్తూ శోకిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఎందుకు దుఃఖపడుతూ ఉంటారు అని బోధిస్తూ ఇంకా చెబుతూ ఉన్నాడన్నమాట మూడు చిన్న చిన్న పద్యాలలో. యమధర్మరాజు బాలబ్రాహ్మణుడు చెబుతూ ఉన్నాడు పతి అయినాక సతీమణులకు బోధిస్తూ ఉన్నవాడు. ముందు ఏం చెప్తున్నాడు, ఆ పరమాత్మయే పోషకుడు నా మాట చెప్తూ ఉన్నాడు. జననీ జనకుల బాసియు, జననీ జనకులు తల్లిదండ్రులను బాసియు, విడిపోయి ఘన వృకముల బాధపడక. వృకములు అంటే తోడేళ్ళండి, తోడేళ్ళు ఉండేవి అడవుల్లో ఉంటాయి, అక్కడ కూడా జననీ జనకుల బాసియు ఆ ఘన వృకముల వాద పడక. కడు పిన్నలమై మనియదా, మనము పిన్నలం పిల్లలమై అక్కడ కూడా మనము మనియదము అంటూ, ఇక గర్భంబున మును యవ్వండు పోషించే, యవ్వండు గర్భంబున మును పోషించే వాడే పోషకుండడే విన్. తల్లి గర్భములో ఉన్నప్పుడు ఎవరు కాపాడింది ఆ పిండాన్ని? ఆ ఏడవ నెల వచ్చేంత వరకు మనకు ఈ కాళ్ళు చేతులు ఆ ప్రాణము పోసింది ఎవరు? ఆ పోషకుడే కదా, ఆ భగవంతుడే కదా అంటూ, జననీ జనకుల వాసియు ఘన వృకముల బాధపడక కడున్ పిన్నల మహిమనియరా, ఇవ్వండు గర్భంబునమును పోషించేవాడే పోషకుండడవిన్. ఆ పోషకుడు అన్నారు, కానీ అతడే అనంతుడు అంటూ, అంతము లేనివాడు అంటూ మరొక దేవుని లక్షణాలలో పరమాత్మ లక్షణాలలో మరి ఒక్కటి చెబుతూ ఉన్నాడు ఆ బాలబ్రాహ్మణుడు. యముడు ఆవేశముడు వచ్చినేముడు, ఎవ్వండు సృజించు ప్రాణుల, ఈ ప్రాణులందరినీ ఎవరు సృజిస్తూ ఉన్నాడు, ఎవరు సృజిస్తూ ఉన్నాడు? నివ్వండు రక్షించు దృంచు, ఎవడు రక్షిస్తూ ఉన్నాడు, పోషిస్తూ ఉన్నాడు, తృంచుతూ ఉన్నాడు? ఇవ్వండు సృజించు ప్రాణుల, నివ్వండు రక్షించు దృంచు, నివ్వండనంతుండెవ్వండు విభుండెవ్వండు, అనంతుడు విభుండు అంతా ఒక్కటి, అంతా ఒక్కటి. ఆయనే సర్వాంతర్యం, ఆయనే పరమాత్మ, ఆయనే దేవుడు, ఆయనే బ్రహ్మం. వేదాంతరీతిగా శుద్ధ బ్రహ్మము, ఆ శుద్ధ బ్రహ్మమే సర్వ బ్రహ్మమైన ఈశ్వరుడు అయ్యి
ఆ ఈశ్వరుడే మాయను అంటక తన చెంత ఉంచుకుని అప్పుడు పంచతన్మాత్రల చేత సూక్ష్మమైన పంచతన్మాత్రల చేత శబ్దస్పర్శ రూపరస గంధములు అనే తన్మాత్రల చేత ఈ పంచభూతాలను ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ వీటిని ఆ తదుపరి ఆ శుద్ధ సాత్విక ప్రక్రియ మాయే త్రిగుణాత్మకం ప్రకృతిలో ఉన్న త్రిగుణాలు మన జీవులలో కూడా ప్రతి ఒక్కరూ త్రిగుణములతో కూడుకొని ఉన్నవాళ్ళమే. త్రిగుణాతీతులు మనం కాదు. ఆ భగవంతుడు త్రిగుణాతీతుడు, గుణములు లేనివాడు, అవ్యయుడు, అక్షరుడు, నిరంజనుడు, అనంతుడు, సర్వాంతర్యామి, ఇవన్నీ కూడా ఆ బ్రహ్మ యొక్క లక్షణములు, దేవుడి యొక్క లక్షణములు. ఇలా ఎవ్వండనంతుండు విభుండెవ్వండు వాడి విధమున అతడే ఈ విధముగా ఏం చేస్తున్నాడు, మనుచున్ బెనుచున్ హేళారహితుండే మనుచున్ బెనుచున్ హేళారహితుండై. హేళా అంటే వినోదం, క్రీడ క్రీడ. అలా మనుచున్ అంటే రక్షిస్తూ, బెనుచున్ అంటే పోషిస్తూ పెంచుచు, తరువాత ఇలా రహితుండి ఇలా వినోదంతో కూడుకున్నవాడై ఇలా ఈ జీవులని మనల్ని సృష్టిస్తూ ఉన్నాడనమాట. మనకు కవులు రచయితలు గేయకారులు కూడా చిన్న వాక్యాలతో కూడా చెప్తూ ఉంటారు. పిల్లప్పుడు అదే నేను కూడా నమ్మేవాడిని. ఆయన ఆ బ్రహ్మే ఆట బొమ్మగా చేసి ప్రాణం పోసాడు అని. ఆట బొమ్మ ముందు బొమ్మగా చేశాడట, తర్వాత అందులో ప్రాణం పోసాడట. పిల్లప్పుడు పిల్లవాళ్ళకి చెబితే అవును అనాల్సిందే కదా. కాబట్టి బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది వేడుగా అన్న ఒక్కే ఒక్క లైన్లో ఈ తత్వాన్ని కూడా ఆ పాట రచయితలు ఆ గేయకారుడు ఘంటశాల గారు అనుకోండి. ఇలా మనం ఎక్కడైనా సరే అండి, అంతో ఇంతో జ్ఞానం అన్నది మనం సంపాదించుకుంటూ ఉండాలి. చిన్న చిన్న మాటల్లో పాటల్లో పద్యాలలో ఎంత అర్థం ఉంటుందో కూడా. అందుకే భాగవతం పూర్తిగా ఆ కథా సారాంశాలని పూర్తిగా చదివిన నాడే మనం అందరం కూడా పూర్ణులం అవుతాం. భారత భాగవతాలను చదవకుండా ఎవరే కానీ ఈ జగద్గురువులు సద్గురువులు ఎంతోమంది ముందు వాటిని తిరగవేసి తరువాత బ్రహ్మసూత్రాలు, ఆ తర్వాత ఉపనిషత్తులు, ఆ తర్వాత భగవద్గీత, ఈ మూడింటికి తనదైన శైలిలో వారు భావించిన శైలిలో ఎప్పుడైతే భాష్యము అన్నది వ్రాస్తారో అటువంటి వారిని జగద్గురువులు అని పిలువబడతారు అని శాస్త్రాలు చెప్పినట్లుగానే వారు అలా పిల్లప్పటి నుంచి కూడా భారత భాగవతాలను చదివిన తర్వాతనే ఇవన్నీ కూడా వాళ్ళకి వంటపట్టి ఎన్నెన్నో ప్రకటన గ్రంథాలు ఉన్నాయి. ఆ ప్రకటన గ్రంథాలు తీరిక ఉన్నప్పుడు, ఎందుకంటే మనకు 100 ఏళ్ళు శత ఆయుష్మాన్ భవ అని దీవిస్తుంటున్నారు కదండి. ఆ 100 ఏళ్ళు మనం బ్రతకగలగాలి, బ్రతికి ఉంటామో ఆ దేవుని పైన నమ్మకం ఉంచుకుంటూ మహాత్ముల ప్రవచనాలని వింటూ వింటూ ఏ అడ్డంకుల్నైనా కూడా మనం దాటుకోగలం అన్నమాట. అలా ఈ 2 చిన్న పద్యాలలో చెప్పేసి ఇక 3వ చిన్న పద్యమే ఈ 3 ఇక చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే ధనం పైన మక్కువ అందరికీ ఉంది. ధనమూలం ఇదం జగత్ అన్నారు కదండి. ధనము లేనిది మనకి ఏవైనా దొరుకుతాయా? బియ్యం దొరుకుతాయా? ఆకుకూరలు దొరుకుతాయా? పండ్లు పలహారాలు దొరుకుతాయా? చెట్టును పెంచాలన్నా కూడా వాటికి ఎంతో కొంత ఏ ఎరువు, ఆ ఎరువు వేస్తేనే, ఆ నీళ్లు పడితేనే ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది, ఆ ఫలాన్ని మనం. కాబట్టి అన్నిటికీ మూలం ధనం మాత్రం మూలమే.
కానీ ధనాశ వీరాశ అన్నది ఉండకూడదు అని బోధిస్తూ ఉంటారు మహాత్ముడు. ధనము వీధింబడిన దైవ వశమున నుండు, ధనము వీధింబడిన దైవ వశమున నుండు, బోవు మూలనున్ననైనా ఆ దైవానుగ్రహం ఉంటే ధనము అన్నది వీధిలో పడేసినా కూడా అక్కడే ఉంటుంది, అది లేకుంటే పోతుంది. ఎక్కడ ఇంట్లో ఏ మూల దాచుకున్నా కూడా, లేనప్పుడు దొంగలు పడుతూ ఉన్నారు, చాలా ఇళ్లలో చూస్తూ ఉన్నాము, వేరు వాళ్ళు కానివ్వండి అన్నీ శోధించి శోధించి వాళ్ళకు కావలసినవి తీసుకెళ్తూ ఉన్నారు. కాబట్టి ధనము వీధింబడిన దైవ వశమున నుండు బోవు మూలనున్నదైనా అంటూ ఇంకొక దృష్టాంతం కూడా చెబుతూ, నడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు, అబలుండు బలహీనుడు, అడవిలో రక్షణ ఉండదు కదా, అయినా కూడా నడవి రక్షలేని అబలుండు వర్ధిల్లు, అడవిలో అక్కడ ఏమైనా గృహం ఉందా, ఏదీ లేదు, అయినా కూడా వర్ధిల్లుతో ఉంటాడు. రక్షితుండు మందిరంబున జచ్చు అన్నాడు, బాగా చుట్టూ సెక్యూరిటీ గార్డ్స్ను పెట్టుకొని వాళ్ళని పెట్టుకుంటే అయినా కూడా ఇంట్లోనే తనువు చాలిస్తూ మరణిస్తూ ఉన్నాడు, అందరికీ తెలుసు. కాబట్టి దైవబలం అన్నప్పుడు మన ధనం బయట పారవేసినా కూడా అది ఎంతో సురక్షితంగా ఉంటుందండి. అలా కానప్పుడు ఇంట్లో ఏ మూల దాచినా ఏ అలమార దాచినా మాయమైపోతుంది, దొంగల చేత ఎత్తుకొని పోబడుతుంది. అలాగే బలహీనుడు కూడా దైవానుగ్రహించే అడవిలో ఉన్న హాయిగా బ్రతికి ఉంటాడు కూడా. అలా కాని పక్షంలో భవనంలో ఉన్నా కూడా చుట్టూ రక్షణలో ఉన్నా కూడా మరణిస్తూ ఉన్నాడే. ఒకే దృష్టాంతాన్ని మనం ఈ భాగవతంలోని దృష్టాంతాన్నే తీసుకుందాం. ఈ భాగవతాన్ని ఎవరు వింటున్నారు? పరీక్షిణ్ మహారాజు వింటున్నారు. బోధించేవారెవరు? శుక మహర్షి. ఎందుకు వినాలనిపించింది? 7 రోజుల్లో నాకు మరణం తప్పదు కదా, ఆ తక్షకుడి చేతిలో ఆ శాపం ఖచ్చితంగా నెరవేరుతుంది కదా, ఈ 7 రోజులన్నా నేను భాగవతాన్ని భాగవత కథా సారాంశాలని విని మోక్షం పొందగలనేమో, పొందుతాను అన్న ఒకే ఒక్క కోరిక చేత, అభిలాష చేత, ఆకాంక్ష చేత జిజ్ఞాసు అయి వింటూ ఉన్నాడు. మరి చివరికి 7వ రోజు ఏమైంది? ఒక కపట బ్రాహ్మణ వేషంలో ఒకడు వచ్చేసి నిమ్మ పండ్లను ఇచ్చాడు. అతడు ఉన్నది ఒంటి స్తంభపు మేడలో ఉన్నాడు. ఆ మేడలో శుక మహర్షి బోధిస్తూ ఉన్నాడు. మహర్షులకు ఋషులకు ఎవరో ఒకరి ఇద్దరికి వాళ్ళు అలో చేసేవారు. అలా ఆ కపట బ్రాహ్మణుడు అని గుర్తించలేక ఆ పండ్లను తీసుకున్నాడు, ఉంచాడు. సరే, ఆ నిమ్మ పండును వాసన చూడాలని కొంచెం గిల్లి ముక్కు దగ్గర పెట్టుకోగానే అందులో నుంచి తక్షకుడు ఆ పాము వచ్చేసి కాటేసి అప్పుడు దేహం అన్నది లేకుండా పోయి ముక్తినైతే పొందాడు. ఎందుకు? భాగవతాన్ని 7 రోజులు విన్నాడు కాబట్టి. అది దృష్టాంతంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. భాగవతాన్ని వింటున్న ఆ పరీక్షిణ్ మహారాజు ఒంటి స్తంభం మేడలో ఉన్నా కూడా ఎలా తను మరణాన్ని తప్పించుకోలేదు అన్నదాని అన్న దానికి దృష్టాంతంగానే చెప్పాను. ఇక ఒక ఇది కొంచెం పెద్ద పద్యమే, ఈరోజు టైం ఉన్నంతా చెప్పుకుందాము. అసలు ఇది భాగవతంలోనిదా అని చాలామందికి తెలియదు. ఎన్నోసార్లు అమ్మగారు, రత్నమ్మ అమ్మగారు కూడా ఈ పద్యాన్ని మీ అందరికీ వినిపించే ఉంటుంది. దీన్ని నేను వివరంగా చెప్పాలి అనుకున్నాను ఈ సందర్భముగా. ఈ ప్రహ్లాద చరిత్ర వాళ్ళ తండ్రి
ఎలా తల్లిని ఓదారుస్తూ ఉన్నప్పుడు జరిగిన ఈ ఇతిహాస కథను కూడా. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దేనిలో పూర్వకర్మవశమున ఒకవేళ వర్తించు దీపించు దర్యైన ఒకవేళ దలంగిపోవు చిడనేని దేహంబు చెడుంగాని పురుషుండు సెడండాతనికింత చేటు లేదు. పురుషునికి దేహ పుంజమునకు వేరుగాని ఏకత్వంబుగాన రాదు అంటూ ఎగ్జాంపుల్స్గా చెప్తూ దారువుల విలంగు దహనునికైవడి దారువుల విలంగు దహనునికైవడి గాయములంజరించు గాలి భంగి గాయములందు కాదు కాయములందు. ఎందుకంటే అక్కడ ఆ పద్యాలలో ఆ గణాంకాలతో గా వాడారు కానీ గాయము అంటే కాయము. దారువుల విలంగు దహనునికైవడి గాయములంజరించు గాలి భంగి నలలీనమైన నభము చాట్పున వేరు తెలియవలయు దేహి దేహమునకు. ఇందులో ఈ సీస పద్యంలో ఒక్కొక్క లైనులో ఎంతెంత దాగి ఉంది ఆ అర్థము పరమార్థము అన్నది మనం గ్రహించుకుందాం. పాంచభౌతికమైన భవనంబు దేహంబు, ఈ దేహం ఈ శరీరం ఇది పాంచభౌతికమైన భవనము అంటే ఇల్లు అన్న భవనము అంటే ఇల్లు. దేనితో కూడుకొని ఉంది? పంచభూతాలతో. పాంచభౌతికము అంటే పంచభూతాలతో. ఆ పంచభూతాలు మనందరికీ తెలుసు, పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము. ఈ పంచ భూతముల యొక్క గుణాల చేతనే ఏదైతే కఠినంగా ఉందో ఈ దేహము. ఇందులోని ఈ ఎముకలు ఎంట్రుకలు నరాలు ఇవన్నీ కఠినంగా ఉన్నవి. మన ఈ దేహంలో ఈ భవనమనే ఈ శరీరంలో ఉన్నాయి. అలాగే జల అంశాలు కూడా ఉన్నాయి, లాలామూత్ర శుక్ల ఇవన్నీ అమ్మగారు చాలాసార్లు చెప్పారు కాబట్టి దాని గురించి వివరంగా నేనేమి చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలామార్లు విన్నాము కాబట్టి. అలాగే అగ్ని, అగ్ని పంచకం లేని మనకు ఆకలి దప్పులు కలగవు. దానికి మూలం శ్వాసయే, ఉచ్ఛ్వాస నిశ్వాసలే దానికి మూలం. అలాగే వాయువు అంటే గాలి, శ్వాస. గాలి లేకుండా మనం బ్రతకగలమా? శ్వాస లేకుండా బ్రతకగలమా? ఆ గాలి శ్వాసయే కదా ప్రాణధర్మములతో మనలో ఐదు ప్రాణవాయువులతో మన శరీరం నిండా సంచరిస్తూ మనల్ని జీవులుగా ఉంచుతూ ఉంది. ఇక ఆకాశతత్వంలో ఆ నాలుగు జ్ఞాత అన్నది తెలుసుకుంటూ పాంచభౌతికం అంటే అవన్నీ కూడా మనం కాబట్టి ఇటువంటి దేహము ఇటువంటి ఇల్లు పాంచభౌతికమైన భవనంబు దేహం. పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున, పురుషుండు అంటే ఈ జీవుడు, జీవుడే పురుషుడు. ఎలా? పూర్వకర్మ వశమున ఏం చేస్తున్నాడు? ఒకవేళ వర్తించు దీపించు దర్యైన ఒకవేళ దలంగిపోవు. ఈ జీవుడే పురుషుడు, ఈ జీవుడే అక్షర పురుషుడు. అక్షర పురుషుడు అంటే నశింపనివాడు. జీవుడు ఎప్పటికీ నశించేవాడు కాదు. కేవలం జన్మకు వచ్చాము అంటే అవిద్యోపాధి జీవహ అని ఆ అజ్ఞానము అవిద్య తమస్సు చీకటి అన్నది పోగొట్టుకుంటే ముందు అప్పుడు జీవత్వం అన్నది జీవుడు పోయి నేనే ఆత్మస్వరూపిణ్ణి, నేనే ప్రత్యేగాత్మ స్వరూపిణ్ణి, నాలో ఉన్న ఆత్మే అంతటా ఉన్న ఆత్మ పరమాత్మ అంతే తేడా, కానీ మరి ఇంకేమీ తేడా లేదు అని గ్రహించుకోగలడు. కాబట్టి కర్మానుసారము ఆ కర్మకు ఆధీనులై ఉన్నామన్నమాట, అలా వర్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇది
भवतु सहनौ सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु हरिः ओम तत्सत्। ओके सर ధన్యవాదాలు మాస్టర్స్ మీ అందరికి కూడా కృతజ్ఞతలు। మరి ఈరోజు భాగవతము ప్రహ్లాద చరిత్ర మూడు భాగాలు మూడవ భాగాన్ని తెలుసుకున్నాము। వచ్చే గురువారం మళ్ళీ ఉదయం 11 గంటలకు ప్రహ్లాద చరిత్ర నాలుగవ భాగాన్ని తెలుసుకుంటాము। ఎవరైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి। నమస్తే మేడం। సార్ నమస్తే సార్। నమస్తే సార్। నమస్తే మేడం సార్। చెప్పండి మేడం। వేదాంత్ సార్ గారు నమస్తే। చాలా బాగా చెప్పారు సార్ ప్రహ్లాద చరిత్ర నాలుగో భాగము మేడం చెప్పారు సార్। సార్ ఓకే మేడం। చాలా బాగా చెప్పారు సార్ ఆ తల్లికి కుమారుడు చెప్పడము మరణం గురించి చాలా చక్కగా చెప్పారు సార్। థ్యాంక్ యూ। థ్యాంక్ యూ సార్। థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం। ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి అన్మ్యూట్ చేసుకొని। ఓకే ఓకే మాస్టర్స్ మరి ఈ యొక్క ఈనాటి భాగవతం ప్రహ్లాద చరిత్ర మూడు భాగాలు తెలుసుకున్నాము। మరి తిరిగి వచ్చే గురువారం మధ్యాహ్నం 11 గంటలకు నాలుగవ భాగాన్ని తెలుసుకుంటాం। అంతవరకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం।